ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పూర్వం రోజుల్లో మనందరికీ సబ్బులు లేవు చర్మాన్ని శుభ్రం చేసుకోవటానికి అందరం వాడింది సున్ను ఈ రోజుల్లో కూడా చంటి పిల్లలకు మాత్రం సబ్బులు వాడకుండా సున్ను పెట్టి నలుగు పెట్టి స్నానం చేయించటమే ఆచారంగా అప్పటినుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది మరి అయ్యేసరికి సబ్బులు వస్తున్నాయి చిన్నప్పుడు సున్ను వాడుతున్నాం సబ్బుల్లో ఉండే కెమికల్ ఎఫెక్ట్కి స్కిన్ ఒరిజినాలిటీ దెబ్బతింటుంది స్కిన్ టోన్ దెబ్బతింటుంది ఆ ఇరిటేషన్స్ అనేక రకాలుగా స్కిన్ పైన వస్తూ ఉంటాయి డ్రైనెస్ ఎక్కువ రావటం ఇలాంటివి మరి ఇలాంటి సబ్బులు వాడకం అనేది మనం చేయకుండా న్యాచురల్గా శరీరాన్ని శుద్ధి చేసుకోవటానికి సున్నిపిండి వాడుకునే ప్రయత్నం చేస్తే ఈ రోజుల్లో చాలా మంచిది జత సున్నిపిండిని పిండిని పూర్వం రోజుల్లో కాస్త మన సాంప్రదాయంలో ఎక్కువ మంది మంచి క్వాలిటీ సున్నిపిండిని అసలు ఎలా తయారు చేసేవారు దానివల్ల చాలా బెనిఫిట్స్ చర్మానికి మనకి లభిస్తూ ఉంటాయి మరి అలాంటి సున్నిపిండిని మీరు అందరి ఇళ్లలో తయారు చేసుకోవటం కొరకు మీకు ఏదేది ఎంతంత మోతాదులు తీసుకోవాలి నేను అన్ని ప్రతిదీ క్లియర్గా ఇక్కడ చెప్తాను మీరు ఈ పాళల్లో ఉపయోగించుకుంటూ సున్నిపిండి ఒక ఐదు ఆరు కేజీలు తయారు చేసి పెట్టుకుంటే ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అట్లా వస్తుంది అనమాట ఎందుకంటే మనం ఎండలు ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ చేసుకోవడానికి కుదురుతుంది కాబట్టి చేసి పెట్టేసుకుంటే చెడిపోదు ఇక సున్ను చక్కగా ప్యాక్ చేసి పెట్టేసుకుంటే పిల్లలకి అందరికీ పంపించవచ్చు అందుకని సుమారుగా ఒక ఐదు ఆరు కేజీలు ఏడు కేజీలు సున్ను తయారు చేసుకోవడానికి నేను ఇప్పుడు పాళ్ళన్నీ చెప్తాను అన్నమాట కస్తూరి పసుపు ఈ పసుపు చాలా మంచిది వంద గ్రాములు తులసి ఆకులు వంద గ్రాములు వేప ఆకులు వంద గ్రాములు తుంగమస్తుల వంద గ్రాములు బావంచాలు వంద గ్రాములు వట్టివేర్లు వంద గ్రాములు గంద ఖర్చూరాలు వంద గ్రాములు నిమ్మ తొక్కలు ఎండపెట్టినవి వంద గ్రాములు కమలా తొక్కలు లేదా బత్తాయి తొక్కలు ఎండినవి వంద గ్రాములు పెద్ద ఉసిరికాయ ముక్కలు వంద గ్రాములు పచ్చి ఉసిరికాయలు పెద్దవి లేనప్పుడు ఎండపెట్టిన ఉసిరికాయ ముక్కలైనా తీసుకుని ఉపయోగించవచ్చు ఉలవలు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో తీసుకోవచ్చు మీకు కాస్త హెచ్చు తగ్గలే ఇంతవరకు ఈ రేంజ్ పర్వాలేదనమాట మన ఎద్దులకి గుర్రాలకి పెట్టే దాన ఉంది కదా వలవులు అవి వాటిని అట్లా ఉపయోగించవచ్చు ముడి బియ్యము లేనివారు ఎవరు ఉంటే తెల్లటి బియ్యమైన తీసుకోవచ్చు రెండు వందల యాభై గ్రాములు పెసలు ఐదు కేజీలు మెయిన్ బేస్ పెసలే అక్కడ అందుకని ఎక్కువ క్వాంటిటీ ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట ఇక మీకు ఎవరికైనా కానీ డబ్బులు ఇబ్బంది లేకపోతే కొద్దిగా కాస్ట్లీ అన్నిటికంటే కుంకుమ పువ్వు త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ అట్లా కుంకుంపు కలపటానికి ప్రయత్నం చేయండి కాస్ట్లీ అనుకున్న వారు వదిలేసేయండి ఇబ్బంది లేని వారందరూ కుంకుంపును ఉపయోగించుకోవచ్చు అనమాట ఇప్పుడు చెప్పిన పాళ్ళన్నిటినీ తీసుకుని వీటిని మనం బాగా ముందు ఎండపెట్టుకోవాలండి ఇప్పుడు వేప తులసాకులు ఉసిరికాయ మొక్కలు ఉన్నాయి మరి ఒట్టివేళ్ళు బావంచోలు అన్నీ ఒలవలేమిటి బియ్యం ఏమిటి అన్నీ ఎండపెట్టినప్పుడు మనకి పొడి అవ్వాలి కదా సున్నిపిండి అవ్వాలంటే బాగా ఎండాలి అంచేత నిమ్మ తొక్కలు మనందరిళ్ళల్లో ఉంటాయి కాస్త అన్నీ దాచిపెట్టుకోండి బత్తాయి కమల జ్యూసులు తాగినప్పుడు అట్టడి తొక్కలన్నీ తీసి ఎండపెట్టుకోండి ఇవిటన్నిటినీ ఎండిన తర్వాత ఈ పాళల్లో వేసి మెత్తగా మిక్సీ వేసుకుని పొడి చేసుకు పెట్టుకోండి అనమాట ఇది మంచి సువాసనతో అన్ని రకాల మెడిసినల్ ప్రాపర్టీస్తో తయారైన సున్ను అనమాట అంటే చర్మాన్ని శుద్ధి చేయటానికి న్యాచురల్ స్క్రబ్బింగ్ లాగే సున్నిపిండి బ్రహ్మాండంగా పనికొస్తుంది ఈ పొల్యూషన్ని క్లీన్ చేయటానికి స్కిన్ టోన్ పెంచడానికి వైరస్ బ్యాక్టీరియాల చర్మం ఏదైనా ఉన్న వాటిని శుద్ధి చేయటానికి ఎందుకంటే అనేక మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నిటినీ కలపడం జరిగిందనమాట మామూలుగా బయట మార్కెట్లో దొరికే సున్నిపిండిలు అసలు ఇన్ని రకాలు కలపరు ఎందుకంటే చాలా కాస్ట్లీ అయిపోతుంది ఇది కొంతమంది ఇందులో సగం మాత్రమే కలిపి ఉపయోగిస్తూ ఉంటారు అమ్ముతూ ఉంటారు కానీ చాలా చాలా బాగుండే పద్ధతిలో సున్నిపిండి ఇట్లా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సున్నిపిండిని మీరు నెలల తరబడి నిల్వ చేసుకోవచ్చు ఎప్పుడన్నా కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుంది లేదా బయట పెట్టినా సరే అప్పుడప్పుడు ఎండ పెట్టుకుంటే సరిపోతుంది ఇది చంటి పిల్లల దగ్గర నుంచి మొసల వారి వరకు ఇక సబ్బులు వాడకుండా చాలా బాగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట మీకు సున్ని పిండి పెట్టి రుద్దుకోవటం వల్ల చర్మానికి లాభం తెలుసండి మనం స్నానం చేసేటప్పుడు నీళ్లు పోసుకుని సున్ని పిండి వేసుకుని అట్లా రుద్దుతుంటే సబ్బు జరిగినట్టుగా చేయి జరగదు చర్మం మీద గట్టిగా రుద్దాలి ఈ ఫ్రిక్షన్కి చర్మానికి రక్త ప్రసరణ ఎక్కువగా వస్తుంది రంధ్రాలు ఓపెన్ అవుతాయి వ్యర్థాలు టాక్సిన్స్ బయటకు పోతాయి మట్టి మురికంతా కూడా ఈ సున్ను పిండి పెట్టి రుద్దినందువల్ల అందులో ఉండే పలుకు పలుకు బరకు ఉంటుంది కదా కొంత పిండి అది చర్మం పైన ఉండే మురికిని పొల్యూషన్ బాగా క్లీన్ చేయడానికి బ్రహ్మాండం ఉపయోగపడుతుంది అందుకని గట్టిగా రుద్దుతూ ఉంటే చూడండి ఉండలుండలుగా సున్ను పిండి శుభ్రంగా మట్టి మురికి అంతటిని క్లీన్ చేసుకుంటూ బయటకు వచ్చేస్తుంది అనమాట అంటే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది సున్ను పిండి పెట్టి స్నానం చేస్తే సబ్బెట్టుకు స్నానం చేయటం ఐదు నిమిషాలు అయిపోవచ్చు సున్నిపిండి పెట్టి రుద్దుకుని స్నానం చేయాలంటే కొంచెం ఇంకొక నాలుగైదు నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది ఇంకా బాగా క్లీన్ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ సమయం కూడా తీసుకుంటుంది అనమాట అంచేత ఇలాంటి సున్నిపిండిని ఈ విధమైన పాళల్లో మీరు తయారు చేసుకోండి పది మందికి ఇలాంటి వాటిని షేర్ చేస్తే చాలామంది మంచి క్వాలిటీ సున్నిపిండి కాస్త మీ ద్వారా విషయం వెళ్ళినంతకన్నా చేసుకుని చాలా బాగుందని మీకు థ్యాంక్స్ చెప్తారు పంపించినందుకు అందుకని మనం మంచి సువాసంతో మంచి స్కిన్ టోన్ పెంచి చర్మ సౌందర్యాన్ని చక్కగా సంరక్షించుకోవటానికి ఉపయోగపడే విధముగా ఈ పాళల్లో సున్ను తయారు చేసుకుని న్యాచురోపతి ఫాలోవర్స్ సబ్బులు బదులుగా సున్ను ఎక్కువగా ఉపయోగిస్తారని చివరి అందరి పరిస్థితి బ్యాక్ టు నేచర్ అన్నట్టు చివరికి పెరుగుటు విరుగుట కొరకు అన్నట్టు ఈ కెమికల్స్ వాడకాన్ని ఎంత దూరం చేస్తే అంత మంచిదని అందరి మనసుల్లో వచ్చింది కాబట్టి చివరికి సబ్బులు కూడా పూర్తిగా మానేసే రోజులు దగ్గర పడుతున్నాయి అందుకని మనందరూ అడ్వాన్స్గా చాలామంది ముందు నుంచి సున్నిపిండికి మారుంటాం కొంతమంది గుడ్డబెట్టి స్నానానికి మారుంటాం ఎవరినన్నా ఇంకా మార్చాలి ఇంక మారాలనుకుంటే ఇలాంటి మంచి క్వాలిటీ సున్నిపిండి చేసి పెట్టుకోండి పిల్లలకు కూడా సిటీస్లో ఉంటే మీ మనవలు అట్లా ఉంటే అందరికీ చేసి పంపించేసేసేయండి ఏదో అవకాయ జాడీలు స్వీట్లు హాట్లు పంపిస్తారు కదా ఈసారి నుంచి సున్నిపిండి కూడా ఇట్లాంటి వాటిని పంపిస్తే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం